शुक्लाभरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेश्वरभुज्ञौ उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ानल चुस्ट प्रेक्षक हृदयपूर्वक धन्यवाद। वीडियो गोपी अने पेर गुजरा मरी गोपी अने पेर नाग अक्षर पेर दींटो नंबर पंदो नंबर इरवे तुमदो नंबर वो मुख्य गमन विषय पंदो नंबर अने मंच नंबर अटे रवि मरी कुजु कलईक तो ऐरपड़ नंबर पंद गोपी का वीलू दुरद कनक यह डेस्टिनी नंबर को बर्त नंबर को पंदो संख्य दुरद चला चला नष्टर असल जीवित पड़ा पाटल पड़पतार एक्ड़ा निलकड़ा उभाव वील के अनेक रकम इबंध कल अंत कल कल वाल वाले एपड़ू एदो इबंधी राव इबंध पड़ता उ विवाह का आलस्यम తర్వాత మంచి భార్య లభించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి। అదేవిధంగా ఎప్పుడూ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు, బంధుత్వాన్ని కొనసాగిస్తారు, నాన్న వాళ్ళని ఉంటారని చెప్పేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం, వాళ్ళు వాళ్ళని డెవలప్ చేయడం, ఫ్రెండ్స్ని డెవలప్ చేయడం, వీళ్ళకి ఇదే జరుగుతుంది। కానీ వాళ్ళ సొంతంగా ఎప్పుడు వాళ్ళది వాళ్ళు ఆలోచించుకున్న పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు। ఎప్పుడూ ఏదైనా నష్టపోవడమే, ఏ వ్యాపారం చేసినా నష్టపోవడమే, అది కొద్ది రోజులు చేయడమే, తర్వాత ఉద్యోగం చేసిన కొద్ది రోజులే అక్కడ మళ్ళీ మానేయడం, ఎక్కడ కూడా నిలకడ స్వభావం లేకుండా ఉండడం వల్లే గోపి అనే పేరు పెట్టుకున్నారు। మరి ఈ నెగటివ్ నంబర్లు ఉండడం వలన వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ సమస్య ఆర్థిక సమస్య, తర్వాత దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్య కూడా వాటిల్లే చాలా ఉంటుంది। ఆ తర్వాత భార్యాభర్తలలో కూడా కొన్ని కొన్ని సమస్యలు కూడా రావచ్చు, కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు కనుక బాగాలేకపోతే। అదేవిధంగా వీళ్ళకు గృహం కట్టుకోవాలన్న ఒక ఆలోచన ఉంటుంది, ఆ గృహం ఎప్పుడూ నెరవేరకపోవడం, ఉద్యోగ అవకాశాల కోసం వేసారి విసిగి వేసారి పోవడం, ఆ ఉద్యోగం రావడం, చదువు మధ్యంతరంగా ఆగిపోవడం దీనికి ప్రధాన కారణం। కొందరు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం రాకపోవడం, దానికి తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా దానిలో ఇబ్బంది పడడం, ప్రెజర్ ఉండడం, మెంటల్ టెన్షన్ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం దీనికి ప్రధాన కారణం। ఈ గోపి అనే పేరులో మనం పేరు మార్చుకున్నట్టయితే, దానిలో అక్షర బలం పెంచుకున్నట్టయితే తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుందండి। మరి గోపి అనే పేరు పెట్టుకున్న వారు శతభిష నక్షత్రంలో పుట్టిన వారై ఉంటారు। మరి కుంభరాశి వాళ్ళు, కుంభరాశి వాయుతత్వ గల రాశి, ఈ యొక్క కుంభరాశి అధిపతి ఎవరండి, శని భగవానుడు। మరి ఈ శతభిష నక్షత్రంలో పుట్టిన వారు ఎవరండి, సాక్షాత్తు వాయుదేవుడు। మరి శతభిష నక్షత్రానికి అధిపతి ఎవరండి, రాహువు। కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి, వీళ్ళ జాతక కుండలు పరిశీలన చేయాలి, నడిచే దశలు అంతర్దశలు పరిశీలన చేయాలి, అప్పుడే వాళ్ళకు స్వభావ రీత్యా వాళ్ళు ఏ వ్యాపారాలు పెట్టుకుంటా కలిసి వస్తుంది, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, మరి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలన్నా, ఉద్యోగం అయితే ఏ ఉద్యోగం చేయాలి, ఇవన్నీ కూడా మనం పరిశీలన హస్తరేఖలు గవ్వాలు ఉంటాయి, వీటి ద్వారా పరిశీలన చేయాలి, తాళపత్ర గ్రంథాలలో కూడా చూడాలి। ఇవన్నీ కూడా మనం కరెక్షన్ చేసినట్టయితే తప్పకుండా మీకు లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది కామెంట్ చేయండి। సర్వే జనాస్ వినోదం।